వృశ్చికం అక్టోబర్ 21 నుండి నవంబర్ 20 లోపు జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఒక పెద్ద తేలు ఈ మాసమునకు సంబంధించిన రాశికి చిహ్నంగా శాస్త్రంలో కీర్తింపబడింది. పరిసర ప్రాంతములను వ్యక్తులను గూర్చిన ఆందోళన పరిశ్రమల నుండి తమని తాము కాపాడుకునేటకై ప్రయత్నించటలో సునిశ్చితమైన రహస్య ప్రవర్తనము అలవడును. వీరిలో ఒక చక్కని జనాకర్షణ శక్తి కూడా ఉండును. ఇతరులపై ప్రభావం చూపి వీరు సులభముగా తమ మార్గమున మలసుకొనగలరు. దానిని ఒక తెగవారు స్వలాభమునకై వినియోగించుకొనగలరు. మరి ఒక తెగవారు పరోపకారమునకై వినియోగించి ఇతరులకు మార్గదర్శకులై గురువులగుదురు. ఆవేశమయ జీవితము నుండి విజ్ఞానమయ జీవితమునకు ఆరోహింపవలసిన సోపానంపై వీరి జన్మకథ నడుచును. కోరికలు, ఇంద్రియ సుఖములు, స్వార్థము అను వానితో ఏనాటికైనా పోరాడి విజయం సాధించుకొనవలసిన బాధ్యత మిగిలియుండును. జయించిన వారు యుగకర్తలు, మార్గదర్శకులు కాగలరు. సంభాషణలోనూ వ్రాతకోతల యందును సమర్థమైన పదజాలముతో కూడిన భాషపైనను వీరికి చక్కని పట్టు చిక్కును. ఇంకా ఎట్టి వ్యక్తులతోనైనా ఎట్టి వాతావరణమునైనాను కలిసి మెలసిపోవు శక్తి వీరికి కలదు. ఏ మనపాటు కలిగినచో దుస్సాంగత్యము చెడిపో అవకాశం కూడా ఈ మాసంలో జన్మించిన బిడ్డలను పెంచుటలకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహింపవలసి ఉంది. దుస్సాంగత్యం, ఇంద్రియ లౌల్యము అను అంశముల నుండి నేర్పుతో వారిని కాపాడవలను. ఈ పిల్లలకు భయము, రహస్య గోపనము అను రెండు విచిత్ర మనోధర్మములు ప్రాముఖ్యత వహించి ఉండును. వీరి ప్రోత్సహించి మంచి వారి సాంగత్యమున ఏదో ఒక పనిలో నిమగ్నం చేసి ఉంచుట, మనతో సమానమైన హోదాలో వారితో వ్యవహరించుట చేసినచు వారికి చక్కని ధైర్యము, స్వతంత్ర ప్రవృత్తి, విద్యాబుద్ధులు అలవడి చాలా గొప్పవారగుదురు. రహస్య ప్రవృత్తి వీరి ప్రత్యేక మనోధర్మంలో ఒకటి. వీరి అంతర్యము మరి ఒకరికి తెలియట వీరికి చాలా ఇబ్బందిగా ఉండును. వీరు ప్రేమ చూపినను, దయ చూపినను ఎవరికైనా సహాయం చేసినా కూడా దాని విషయం ఇతరులకు తెలియట చాలా కష్టం. అనగా గుప్తధానాదులు యందు వీరికి విశ్వాసం ఎక్కువ. వీరు మంచివారని, మంచిని సంకల్పించి ఆచరించుతున్నారని వీరి అనుచరులకు తెలియటకే చాలా కాలం పట్టును. వీరు తమ మనస్సును, ఇంద్రియములను జయింపలేనిచో వీరి చెడ్డ భావములు, చెడ్డ పనులు, స్వార్థము, కాఠిన్యము, మోసము కూడా ఎవరును గ్రహింపలేరు. కానీ ఒకనాడు సర్వం ప్రకటితమై క్షరణ ప్రక్రియ తప్పనిసరి ఎవరు. ఈ రాశి లక్షణము కడు విచిత్రమైనది. ఇందు జన్మించిన వారి హృదయముల లోతు వరకే తెలియదు, ఇతరులకి అంతకన్నా తెలియదు. అట్టి వీరు సామాన్యముగా ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉన్నంతసేపు వీరి మనస్సు పవిత్రంగా ఉండును. పని తక్కువై ఆలోచించుట ఆరంభించినది మొదలు ఇతరుల్లోని లోపాలను, గుట్టుమట్టులను చేతికందుచుండును. మంచి పనులు చేసినను ఎవరికి తెలియకుండా చేయవలను. పిచ్చిపట్టుదలతో కొంతకాలము ప్రయత్నము వ్యర్థమగును. శాస్త్రవైద్యుడు, ఆయుధదారియగు యోధుడు, రక్షక భటుడు, లోహ యంత్రములతో పనిచేయు మెకానికల్ ఇంజనీరు, కార్మికుడు, వేగవంతములైన వాహనములను నడుపువాడు మున్నగు లోహమయ వస్తువులను ధరించేవారందరూ ఈ రాశి ప్రభావం వారే. వడ్రంగము, మేకులు, సుత్తిలతో పనిచేయుటలో ప్రత్యేక ప్రజ్ఞ ఉండును. అపరాధ పరిశోధక శాఖ వారు, సిఐడి మున్నగు విద్యలలో నిపుణులు, పరిశోధించి పట్టుకును రక్షణ శాఖ వారు ఈ రాశి వారిలో నిపుణులు. అతి తీవ్రమై వాడి అయిన వాగ్దాటి రచనా ప్రభావంచి జీవయాత్ర సాగించి నిపుణత కలవారు ఈ రాశిలో జన్మిస్తారు. వీరికి బాల్య వివాహం జరిగినచో నడివయస్సున కొంతకాలము భార్యకు సుదీర్ఘములైన అనారోగ్యంలో కలుగును. అనూహ్యములైన కారణములచే రెండవ వివాహం జరగవచ్చును. ఆలస్యంగా వివాహం చేసుకున్నచో అంతకుముందు వయస్సున తీరని క్లిష్ట సమస్యలు వీరి ప్రణయ జీవితమునకు సంబంధించినవి సంభవించి తరువాత జీవితమున అప్పుడప్పుడు తల ఎత్తుచుండవచ్చు. వీరిలో కొందరు వివాహ జీవితం నిర్వహించుచున్నట్లు నటించుచు కోపతాపాదుల వలనను, వైరాగ్యం పేరను, దాంపత్య సుఖమును కోల్పోదురు.
కొందరు అవివాహితులుగా ఉండిపోవచ్చును. కొందరికి లోకమునకు తెలిసిన కుటుంబం ఒకటి, ప్రచ్ఛన్నమైన కుటుంబం ఒకటి ఉండవచ్చును. వీరి స్వభావము ఉగ్రము, సాహసములకు దిగుటయందు ఇష్టము. నడుము, మోకాళ్ళు, గొంతు, మూత్ర పురుషావయవములకు సంబంధించిన వ్యాధులు కలుగుచుండును. స్త్రీలలో శిశు పోషణ, గృహ నిర్వహణ నైపుణ్యము, సామర్థ్యము ఎక్కువ. ఉద్యోగములు చేయదలసిన వారికి ప్రసవ చికిత్సాలయములు, మాత శిశు పోషణ కేంద్రములు, అనాథ శరణాలయములు మున్నగు శాఖలు చాలా సార్థకములై జీవితమును ధన్యము చేయును. నమస్కారం.